అభివాదనం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న మా ప్రేక్షక మిత్రులైన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. భారతీయ సత్సాంప్రదాయాలు, సదాచారాలు, పురాణ ఇతిహాసాలని అధ్యయనం చేస్తున్నప్పుడు, అందులోని అంశాలని అమలు చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు తరచూ మనకు ఎదురయ్యే చిన్న చిన్న సందేహాలు, సంకటాలు, సమస్యలకి పూర్తి వివరణ, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గాను ఈ రంగంలో గ్రహపతి, ఇవం మే పరి ఈ రెండు పదాలకి మనకి వెలుగునిచ్చే సూర్యుడు అని అర్థం చెప్తారు. వీటితో పాటు ఆరకాటి అనే పదాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి దారి చూపుతూ నావ నడిపేటువంటి నావికుల వంటి పెద్దలు, విజ్ఞులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ఈరోజు మన కేంద్రానికి ఆహ్వానించాం. నమస్కారం చంద్రశేఖర్. చాలా సంతోషం అండి, మీరెంతో శ్రమ కోర్చి మా ప్రేక్షక మిత్రులను కలవటానికి మా కేంద్రానికి వచ్చారు. వారందరి తరఫున మీకు మరొకసారి హృదయపూర్వకమైన స్వాగతం. శాస్త్రి గారు, మీతో మాట్లాడాలని మా ప్రేక్షక మిత్రులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారండి. వారి ఫోన్ అందుకునే ముందు వారి తరఫున ఒక చిన్న ప్రశ్న నేను వేసే అనుమతి మీరు ఇవ్వాలి. మన హైదరాబాద్ నగరంలో సమర్థ రామదాసు సతతికి చెందినవారు అని చాలామందికి ప్రాచుర్యం లేకపోవటం వల్ల తెలియదు. ఈ కేశవస్వామి వారి సమాధి గురించి, దాని పూర్వాపరాల గురించి రెండు వాక్యాలు మీరు చెప్పిన తర్వాత మా మిత్రుల ఫోన్ అందుకుందాం. చాలా గొప్ప విషయం అడిగారు. పరమ సత్యమైనది ఎక్కువ మందికి తెలియంది, ఏదో కొద్ది మందికి తెలుసు. మహారాష్ట్ర సంప్రదాయంలో ఉన్న దత్తభక్తులు, అవధూత సంప్రదాయం ముందు విశ్వాసం కలవాళ్ళు కొద్దిమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. నాకు కూడా భగవద్ అనుగ్రహంతో 30 ఏళ్ల నుంచి తెలుసు. కేశవస్వామి సమాధి అని ఉంది ఇక్కడ. ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురువు సమర్థ రామదాసస్వామివారు. సమర్థ రామదాసస్వామివారు దాసబోధ మొదలైన అపూర్వమైనటువంటి జాతికి భిక్ష పెట్టారు. వేదాంత విషయాలు, ధర్మము యొక్క స్వరూపాలు చెప్పి మన భారతీయ సంప్రదాయాన్ని చక్కగా నిలవబెట్టినవారు. ఆ రోజుల్లో సమర్థ పంచకం అని పేరుండేది. ఐదుగురు ఇటువంటి మహానుభావులు ఉన్నారు. బాగా ప్రచారంలోకి వచ్చిన వారు రామదాసస్వామి వారు అయితే, కొంచెం ఎక్కడో ప్రచారం కలిగింది కేశవస్వామి వారు, మిగతా ముగ్గురు అసలు ప్రచారమే లేదు. దేశాన్ని ఉద్ధరించడానికి, అనుగ్రహించడానికి అలా భగవంతుడి యొక్క ప్రతినిధులుగా వస్తారు వాళ్ళు. అలా కేశవస్వామి వారు వచ్చి వచ్చి మన భాగ్యనగరం యొక్క భాగ్యం వల్ల మూసీనగర్, మూసీనది యొక్క ఒడ్డున వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే అదో చమత్కారం ఏమైందంటే, ఈ హైదరాబాదులో మరణించిన వాళ్ళ శవాలన్నీ అటే వెళ్ళేవి శ్మశానానికి. వీరి ముందు నుంచి వెళుతుండేవి, ఏడుస్తూ ఎవరో కూర్చున్నారు మహానుభావుడని వచ్చి ఈయన కాళ్ళ మీద పడి బాగా రోదనం చేసేవాడు. బంధుమిత్రులు అంతా దాంతో ఆయన చాలా దయాశాలి, అమృతమైన కరుణ. చేతి రమ్మని, ఆ శవాన్ని జమ్మని, ఆ గుడ్డ తీసి చూడు కుసారి జీవగూడ అని పేరు వచ్చింది. ఇక వచ్చిన వాడల్లా శ్మశానికి వెళ్ళటం లేదు. కేశవస్వామి వారి దగ్గర రావటం ఇదో పెద్ద అలవాటు అయిపోయింది. ఉస్మానియా హాస్పిటల్ కల్లా ఏమో కల్లా ఇది తెలుసుకొని రామదాసస్వామి వారు వచ్చారు. ఏమయ్యా ఇదేం పని చేస్తున్నావు, మన పనికి అది ఇది ఏదో దయగలిగినప్పుడు ఎప్పుడో ఎవడో రక్షింపబడవచ్చు, కానీ ఇట్లా నువ్వు అందరినీ బతికిస్తుంటే యువధర్మరాజు ఏం కావాలా అని వారు అంటే, ఏం చేయమంటావు నా దయ ఎక్కువ, వాళ్ళు వచ్చి పడుతున్నారు, నేను వాడు రమ్మన్నానా, వాళ్ళే వస్తున్నారు, ఒక పని చేయి, ఇది వచ్చేవారంతా నిజమైన విశ్వాసం గలవాళ్ళ, గట్టిగా నీ ఎందు విశ్వాసం ఉండి నమ్ముకొని నిన్ను గుర్తించి ఆక్రందన చేస్తే అప్పుడు అనుగ్రహించు. అది మరి అది ఎట్లా అన్నారు, వీళ్ళకి కనపడకుండా కూర్చో అప్పుడు తెలుస్తుంది వీళ్ళ భర్తం ఏమిటో వ్యవహారం. అప్పుడు సజీవ సమాధి అయినారని, ఇప్పటికీ స్వామివారు లోపల ఉన్నారని, అక్కడ పాదుకలు ఉన్నాయి, మహా గొప్ప క్షేత్రంలాగా జియాగూడ అని పురాణ పూల నుంచి వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడ్గా వరుసగా కేశవస్వామి సమాధి అని బోర్డులు ఉన్నాయి. చాలా పవిత్రమైన స్థానం, మనం తెలుసుకోదగింది. తెలియని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసి
ప్రదక్షిణాలు చేసినా కూడా అనేక రోగాలు నయమవుతాయని విశ్వాసం నాకు కూడా అనుభవం ఉన్నది. అందుకని ఆ సంగతి చాలా చాలా సంతోషం అండి. మా చీకటి వాకిట కొత్త వెలిగించినటువంటి సమాచారాన్ని అందజేశారు శాస్త్రి గారు. మీరు అనుమతిస్తే ఫోన్ తీసుకున్నారు శాస్త్రి గారు. హలో 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 నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. వేణుగోపాల్ సార్. వేణుగోపాల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జాంబాగ్ సార్. చాలా సంతోషం వేణుగోపాల్ గారు. ఒక మీ గన్న టీవీ వాల్యూమ్ బాగా తగ్గించండి. ఇప్పుడు మాట్లాడండి. శాంతి సార్. ఇప్పుడు నమస్కారం సార్. సార్ చెప్పండి. శాస్త్రి గారు నమస్కారం. ఏం లేదు భజగోవిందము ఓ ప్రకరణ గ్రంథం సార్ ఇది. ఇది ప్రకార 31 శ్లోకాలతో కూడింది. ఇది ద్వాదశ మంజరిక స్తోత్రము, చతుర్దశ మంజరిక స్తోత్రము, నాలుగు ఆశీర్వాద స్తోత్రములు సార్. ఇది మంజరిక ద్వాదశ మంజరిక ఎందుకు వచ్చింది సార్ పేరు? అది మీ సందేహం? సందేహం. ఇంకోటి లాస్ట్ లా పద్యం గురు చరణ అంబుజ నిర్భర భక్త సంసార దచిర దర్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవ ద్రక్షిస నిజ హృదయ సందేహం. దీన్ని కూడా వివరించి చెప్పండి. ముందు ఒక సందేహానికి భజగోవిందంలో ఆ ద్వాదశ మంజరీక అన్న పదానికి వివరణ ఏమైనా చెప్తారా? మంజరి అంటే పుష్పముల యొక్క గుత్తండి. స్వామివారికి పరమాత్మ యొక్క పాదారవిందముల యొక్క విశేషాన్ని తెలపడానికి చూపించిన ఈ స్తోత్రములు ఒక పుష్పగుచ్చంలాగా వారు భావించారు. ఆ పుష్పగుచ్చాన్ని పెట్టినప్పుడు 12 పుష్పాలు 12 మంజరికలు అని గుచ్చము అని పేరు. మనం పుష్పగుచ్చి గుత్తి. ఇక రెండోది మీరన్నది గురుచరణారవిందానుగ్రహ ప్రాప్తంగా ఈ సంసారాన్ని తరించి భగవద్భజనం చేసి భజ గోవిందం భజ గోవిందం. చాలామంది మేము పండితులమని భౌతికంగా శరీరం ఇంత పొడుగున్నామని ఇలా ఉన్నామని వెయిట్ ఉన్నామని హైట్ ఉన్నామని ఇంత డబ్బు ఉందని ఇంత పరపతి ఉందని ఇంతమంది పిల్లలు ఉన్నారని ఇంతమంది మాట వినేవాళ్ళు ఉన్నారని ఇంత పెద్ద పోస్టులోకి వచ్చావని నా రికమెండేషన్ గొప్పదని అఘోరిస్తూ ఉంటారు. ఈ అనవసరమైన భ్రమను వదిలిపెట్టి నహి నహి రక్షతి డుకృంకరణి ఈ పిచ్చి పిచ్చి డుకృంగ్ ఐఉన్ రుళ్ళు కేవోన్ ఈ వ్యాకరణాలు గ్రామరు గందరగోళం యుక్తి ఇవన్నీ ఎందుకురా? వదిలేసేయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దుఃఖపడద్దు, అన్నీ వదిలేసేయి, నన్ను ఆశ్రయించు అని పరమాత్మ గీతలో చివర భాగంలో చెప్పినట్లుగా శంకర భగవత్పాదులు ఈ ఆటోప అధ్యాసలు శరీరాధ్యాసలు అహంకార మమకారాలు వదిలిపెట్టి ఆ పరమాత్మ యొక్క పాదారవిందముల యందు మనస్సు పెట్టి భజించవయ్యా. ఇది గురుచరణారవింద దివ్యానుగ్రహం చేత సంప్రాప్తమయ్యే మహాభాగ్యము, ఈ భాగ్యం పొందు అని సందేశం చూపించారండి చివరక. అంటే అన్నిటినీ ఆ అహంకారాన్ని వదిలేస్తే ఈ ఆప్తి లభిస్తుంది. మరో ఫోన్ తీసుకున్నాను. హలో హలో నమస్కారం అండి. హాయ్ నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణ అండి. మేము పాలకొల్లు నుంచి చేస్తున్నామండి. చాలా సంతోషం అన్నపూర్ణ గారు. చెప్పండి అమ్మా. అది శాస్త్రి గారికి నమస్కారం అండి. చెప్పండి. మాకు కమల పిల్లలండి. అమ్మా సౌండ్ తగ్గించండి. మాకు కమల పిల్లలండి. వాళ్ళకి ఇప్పుడు 9వ సంవత్సరం అండి వస్తుంది ఆగస్టు 12కి. ఉపనయనాలు ఎప్పుడు చెయ్యాలండి? ఇద్దరికి ఒకేసారి చెయ్యాలా లేకపోతే విడివిడిగా చెయ్యాలా అని సందేహం కలిగి ఆయన చేశారు. తప్పకుండా. కవల పిల్లలు ఇద్దరు ఒకసారి పుట్టారు కదండి. అయినా ఇందులో జ్యేష్ఠ కనిష్ట ఉంది. మళ్ళీ అక్కడ సూక్ష్మం. సాధారణంగా ఏమనుకుంటామంటే మొదలు పుట్టిన వాడు జ్యేష్ఠుడని తర్వాత వాడు కనిష్ఠుడు అనుకుంటాం. కానీ శాస్త్ర ప్రకారం నిర్ణయిస్తే మొదలు పుట్టినవాడు చిన్నవాడు, వెనక వచ్చినవాడు పెద్దవాడు. ఇది ఒక చమత్కారం అండి. ఈ ముందు లవుడు పుట్టాడు, తర్వాత కుశుడు పుట్టాడు సీతమ్మవారికి. కుశలవ అయినారు, కుశుడు పెద్దవాడు అయినాడు. కారణం ఏమిటంటే
పిండ ఉత్పత్తి జీవ ప్రవేశం కరచరణాది నిర్మాణం ఒక కొంత టైం కొద్ది సమయం ముందై ఉంటుంది తర్వాత తయారైన వాడు శిరస్సు ఉదయిస్తూ ఉండేటువంటి ప్రసవంలో వీడు మొదలైతాడు ఇక్కడ కూడా కనుక ఇద్దరికి ఓసారి పెళ్లి చేయాలని ఇద్దరికి ఓసారి ఒడుగు చేయాలని ఆ నియమం లేదండి అందులో ముందు జ్యేష్ఠుడిని చూసుకొని తర్వాత కనిష్ఠుడికి చేయాలి ఈ కొంచెం ఈ సన్నటి పొరపాత్రం చూసుకుంటే ఇద్దరికి ఉపనయనాలు చేయొచ్చు మామూలుగా ఏడాది లోపల ఇద్దరికి చేయకూడదు అనేది ఒక్క కవల పిల్లలకు లేదు ఆ నిషేధం ఆ మినహాయింపు ఆ మినహాయింపు ఉంది అక్కడ కానీ ముందు మాత్రం జ్యేష్ఠుడిని చూడాలి అది అంటే వెనక పుట్టిన వాడికి ముందుగా ఒడుగు చేయాలి అది ఆ సూక్ష్మాన్ని మరి ఫోన్ తీసుకున్నాను హలో హలో నమస్కారం అండి శాంతి స్వరూప్ గారు నమస్కారం శాస్త్రి గారికి కూడా నమస్కారం అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మి అండి నేను మాసర్ ట్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను చాలా సంతోషం చెప్పండి అమ్మా శాస్త్రి గారు మా సందేహం ఏంటంటే పెళ్లిళ్ళు చేసేప్పుడు వివాహాలు అయ్యేప్పుడు వధు వరులు ఇద్దరు జాతకాలు చూస్తారు కదండి సో అన్ని అన్ని కుదిరాయని పెళ్లిళ్ళు చేస్తారు పెళ్లిళ్ళు అయ్యాక ఈ గొడవలు మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు మళ్ళీ పెళ్లి చేసేప్పుడు గోత్రం అనేది చూస్తూ ఉంటారు అయితే ఈ ఒకే గోత్రీకులను చేసుకోవద్దు అనేది ఒకటి ఉంది అయితే గోత్రీకులు అంటే ఆ గోత్రానికి ఓ రక్షకుడు ఉంటాడు వాళ్ళని చెప్తూ ఉంటారు అయితే అసలు ఈ ఒకే గోత్రీకులను ఎందుకు చేసుకోకూడదు పెళ్ళైనాక భార్య భర్తలు ఇద్దరు ఒకే గోత్రీకులు అవుతారు కదండి మరి అదేంటి అసలు దాని గురించి కొంచెం వివరణ ఇస్తారా చాలా బాగుందమ్మా మీరు అడిగింది చక్కని సందేహం గోత్రం ఒకరి గోత్రం చెబుతున్నారు కౌశిగత గోత్రం అవునండి అయితే ఆ కౌశికుడు లక్షించేవాడు కాడు ఆ జీనులో వాడు అన్నమాట కౌశికుడి దగ్గర నుంచి ఆ బ్లడ్ సర్క్యులేషన్ మెల్లగా ఇంతవరకు బాడీ నిర్మాణానికి సందర్భంగా అనుసూతంగా ఉన్నది అందుకనే సైంటిఫిక్ గా కూడా ఇప్పుడు ఏం ప్రూవ్ చేశారంటే ఒక పిల్లవాడు పుట్టాడంటే వాడికి నానమ్మ తాతయ్య తండ్రి వాళ్ళ పోలికే రాక్కర్లేదండి 15 సంతతుల వెనక వాళ్ళ పోలిక రావచ్చు 10-15 వరకు వెనకటి తరాల వాళ్ళ పోలికలు వాడిని వీడు చూడలేదు వీడిని వాడు ఆలోచించలేదు వాడి ఉన్నప్పుడు వీడు లేడు వీడు వచ్చినప్పుడు వాడు రాలేదు కానీ వాడి ముక్కు మొహం వాడి అచ్చుకుంటున్నట్టు ఏమయ్యా వీళ్ళ పూర్వంలో 8వ కనుక గోత్రం అంటే ఇది కౌశిక గోత్రం అనుకున్నారనుకోండి కొంచెం ముక్కు మీద కోపం ఉన్నట్టు విశ్వామిత్రుడి యొక్క లక్షణాలు ఉంటాయి అట్లా కొంచెం పెద్ద అంత తపస్సు విపస్సు కనుక లేకపోయినా వశిష్ఠుడు అట్లాగే గోత్రము యొక్క సంతతి నీ సంతతిని నువ్వు మ్యారేజ్ చేసుకోకూడదు ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్లు ఉండాలండి రెండు కూడా ఒకటే అయితే అసలు మేనత్త నానమామ పిల్లల్లో చేసుకోకూడదు అంటున్నారు ఇప్పుడు సైంటిఫిక్గా ఒకటే బ్లడ్ యొక్క స్వరూపం కనుక ఉన్నట్టయితే చాలా అవయవ లోపం బుద్ధి లోపం జాడ్యం అనేక వస్తాయి అని ఇప్పుడు అయిన ఇప్పుడు వెనకటి వాళ్ళు కూడా ఇది ఆలోచించే ఈ గోత్రము యొక్క స్పర్శ ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఇది సంతతి యొక్క స్వరూపం కనుక దీనికి వ్యతిరేకమైనటువంటి తెగలో నుంచి రావాలి భార్య కనుక వారిద్దరికీ మార్పు చేశారండి గోత్రం గోత్రం వచ్చిందంటే ఇప్పుడు భార్య భర్త అయినారన్నారు తర్వాత మీరు గోత్రం మారారు కదా గోత్రం అయింది కదా అన్నారు భార్య భర్త మళ్ళీ పెళ్లి చేసుకోరుగా గోత్రం ఒకటైంది కానీ మళ్ళీ పెళ్లి ఊరికే సత్యమూర్తిలో మగడ సూత్రం కడతారు అది వేడుక వేడుక కనుక గోత్రం ఒకటైన తర్వాత పెళ్లి అనేది శాస్త్రీయంగా సమ్మతం కాదు అది అన్యాయం ఇంకో నమాష ఉందండి మా అమ్మాయి గోత్రం మా పిల్లవాడి గోత్రం ఒకటేనండి అమ్మాయిని వాడికి దత్తిచ్చాం ఆ దత్తువాడి పేరుతో కన్యాదానం అవుతున్నది అమెరికా సంబంధం చాలా గొప్పది ఏమంటారంటారు శాస్త్రులు గారు నన్ను అడుగుతారు ఇదంతా ఆత్మవంచన లోకవంచన ధర్మవంచన అండి దత్తు పిత్తు అనేది ఆడపిల్లకు లేదు ఉపనయనం లేని వాళ్లకు దత్తార్హత లేదు కనుక ఇటువంటివి చెల్లవు గోత్ర వివాహం అనేది చాలా అన్యాయం దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు కానీ వాళ్ళకు పారమార్థికంగా ఐహికంగా భవిష్యత్తులో తెలుస్తుంది అది శాస్త్రం యొక్క నిర్ణయం జన్యుపరంగా కూడా అది ఆమోదయోగ్యం కాదు కాదు ఆ ముందు ముందు వచ్చే ఇబ్బందులకి మరో ఫోన్ తీసుకున్నారు హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు రామారావు అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కూకట్పల్లి నుండి చాలా సంతోషం చెప్పండి సార్ ఈ నా పేరు కూడా ఈ గోత్రం గురించి అండి యాక్చువల్లీ ఈ గోత్రాలు
ఎలా మొదలయ్యాయి, తర్వాత పూజ చేసేటప్పుడు కొద్ది తేడా ఉంటుంది. మాదేమో పగిడి పాళ్ళ గోత్రం అండి. గోత్రం ఈ పూజలో పూజ చేసేటప్పుడు గుళ్ళో గానీ అష్టోత్తరం సహస్రనామార్చన చేసేటప్పుడు పగిడిపాళ్ళ పైడిపాళ్ళ అనేది రెండు గోత్రాలు ఉన్నాయి. ఈ పూజ పూజ చేసే దాని మీద గోత్ర ప్రభావం ఎంత ఎంత ఉంటుంది? కరెక్ట్ చెప్పేదాని ప్రకారం ఉంటుందా లేకపోతే పేర్ల మీద ఉంటుందా? గోత్రం చెప్పుకోవడం అంటే మనం అప్లికేషన్ పెడుతున్నామండి. అప్లికేషన్ పెడుతుంటే నేటివ్, క్యాస్టు, పద్ధతి, ఏజి, పేరు, తల్లి తండ్రి అన్నీ ఉంటాయి కదండి వివరాలన్నీ. ఇవన్నీ ఎందుకంటే ఒకటి ఒకటి కలిసినా ఇంకోటి నాకు అలవకుండా పుట్టుమొత్తంలాగా దీని గుర్తు కోసం పెట్టిందండి. నీవు భగవంతుడికో ఏదో మంచి పని చేస్తున్నప్పుడు ఆ సంకల్పంలో నేను ఫలానాసుమా ఒక ఊళ్ళో ఉన్నానండి, వెంకయ్య గారి కోటయ్య, సుబ్బయ్య గారి కోటయ్య, తాతయ్య గారి కోటయ్య, కోటమ్మ గారి కోటయ్య, ఐదుగురు ఉన్నారు. ఐదుగురు కోటయ్యలే. ఐదు కోటయ్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఐడెంటిఫికేషన్ కోసం సుబ్బమ్మ కోటయ్య, కోటయ్య కోటయ్య మార్చుకుంటారు. అట్లాగే మీ గోత్రం ఎలా ఉన్నా ఏం చెప్పినా ఆ అక్షరాల్లో పొరపాటు వస్తే జాగ్రత్తగా మీరు ఏ గోత్రం అయితే వెనకటి నుంచి చెప్తున్నారో అదే చెప్పుకోవడం నయం. అప్పుడు మీకు గుర్తొస్తుంది బలాని వాణ్ణి నేను అని స్వామి దగ్గర వినయంగా మన యొక్క ప్రవృత్తి చూపించుకోవడానికి కానీ ఇదేదో పెద్ద ఇతరమైన విషయం కాదు. ఇది అందుకని గోత్రం కూడా అవసరం అన్నారు. అంటే మన వివరాలు సుస్పష్టంగా దేవుడికి నివేదించుకోవడం. మరో ఫోన్ తీసుకున్నాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అమ్మా. హలో 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 నా పేరు చెప్పండి. హలో హలో నా పేరు శ్యామల అండి, సీతాఫలం అండి. చెప్పండి శ్యామల గారు. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం చెప్పండి. హాయ్. ఏం లేదండి, ఇంట్లో శివ పూజ అండి. ఈశ్వరుడికి పూజ అది చేస్తాం కదండి, అది ఆడవాళ్ళు చేస్తుంటారా? మరి మగవాళ్ళు చేయాలా? లింగానికి అభిషేకం చేయాలి కదా, రోజు నిత్యం చేస్తామండి. ఇంట్లో శివలింగం ఉంది, మరి ఈ రోజు చేయచ్చు ఆడవాళ్ళు మరి అభిషేకంగా చేయొచ్చా? మగవాళ్ళకి అర్హత అంటారా? మీ ఇంట్లో శివలింగం ఉందన్నారు, ఒక్క లింగం లేదండి, ఒక్క లింగమే, మామూలు లింగమేనండి. పైనుంచి నీళ్లు కూడా పడుతూ ఉంటాయండి, గుళ్ళల్లో మాదిరి ఉంటుంది కదా. ఊరు అట్లా ఏర్పాటు చేసుకున్నారు. అవునండి. దాన్నేమిటి, దాని వాకిట్లో సిమెంట్ బొమ్మల మీద కూడా ఇప్పుడు నీళ్లు పడేట్టు పైనుంచి పెడుతున్నారు. కానీ అది సమంత్రకంగా చెయ్యాలంటే ఒక్క లింగం పూజ చేయటం కాదండి. ఆ లింగం పూజ చేయాలంటే శివ పూజ ఎప్పుడు మగవాళ్ళు చేయటం అలవాటు. మామూలుగా మనం వేయకూడదండి, వేయకూడదు. మీరు పక్కన మీ వారెవరన్నా కూర్చొని దంపతులుగా కూర్చొని చేసేటప్పుడు మీరు కూడా పోయొచ్చు, కానీ ఒంటరిగా కూర్చొని మాత్రం శివుడిని ఎత్తిన పోయకూడదు. అంటే కొన్ని ప్లేసెస్ లో కాశీలో అటాని వాళ్ళు ఆడవాళ్ళు వచ్చేస్తారు కదా. అది వేరు, అది సర్వత్రా అందరూ ముట్టుకునే లింగం, దానికి అసలు రిస్ట్రిక్షన్ లేదు. ఎవరైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. అవి మహాక్షేత్రాల్లో కొన్నిటికి ఇచ్చారు గోకర్ణం, కాశీ, ఇట్లాంటి చోట్ల నియమాలు లేవండి. ఇప్పుడు ఒక వన సమారాధన అవుతుంది, అందుట్లో దృష్టిదోషాలు స్పర్శదోషాలు లేవన్నారు. మరి మీ ఇంట్లో మీ వంట ఇంట్లో ఉన్నప్పుడు అవన్నీ ఉంటాయా? అట్లాగే కొంచెం ప్రత్యేకతలు ఇవి. అందుకని ప్రత్యేకంగా ఇంట్లో కూర్చొని శివలింగానికి అమ్మవారి పూజ చేయండి. చెయ్యండి. సువాసిని యచ్చన ప్రీతాజీ నమః. ఆడవాళ్ళు పూజిస్తేనే ఆనందిస్తుంది తానే. ఆడవాళ్ళు పూజించే హక్కుందిట. ఆ అమ్మవారిని ఒక్క ఆడవాళ్ళు చేయాలా? ఒక్క మగవాడే చేయటం కూడా తప్పు, మళ్ళీ ఆడవాళ్ళని కలుపుకోవాలి. అందుకని సులభమైన పూజ యువతలో ఉండగా మీకు కావాలని లింగ పూజ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అంటే మా సోదరి జిగీక్ష కలిగిన వారండి. అంటే ప్రతిదీ గెలవాలి అని చెప్పి ఆకాంక్ష కలిగింది కాబట్టి తను కూడా చెయ్యొచ్చా అని మిమ్మల్ని అడిగింది. గెలవాలి, మమ్మల్ని కూడా తెలిస్తే ఎట్లా? అంటే మీరు ఇచ్చిన సమాచారంతో గెలవటమే. మరి ఫోన్ తీసుకుంటా. హలో హలో నమస్కారం అండి. నమస్కారం, నా పేరు ఉషా అండి. ఉషా గారు శ్రీహాపురం నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, చెప్పండి అమ్మా. ఉషా గారు అండి, శాస్త్రి గారికి నమస్కారం. చెప్పండి. జనరల్ గా భారతీయ సాంప్రదాయం ప్రకారం ముత్తైదుకి ఇంటికి వచ్చినప్పుడు పసుపు కుంకుమ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ ఉంది. అవునండి. అది శుక్రవారం మంగళవారం ఇవ్వకూడదు, ఇస్తే మన మహాలక్ష్మి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఒక అభిప్రాయం ఉంది. అది ప్రకారం ఎలా ఫాలో అవ్వాలి? అమ్మా, ఇప్పుడు ప్రపంచంలో
శాస్త్రము యొక్క నిర్ణయం కంటే మౌఢ్యంగా నమ్మకాలు చెప్పే గురువులు వినే శిష్యులు చాలా మంది పెరిగారు. కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పలేము. శుక్రవారం సువాసినికి ఇవ్వటం మరీ పుణ్యమమ్మ, తప్పని కాదు, చాలా గొప్పది. శుక్రవారం వల్లక్ష్మి వ్రతం చేస్తున్నాం. ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వమా, పసుపు ఇవ్వమా, కుంకుమ పెట్టమా, లేకపోతే ఆ వల్లక్ష్మి వ్రతం ఎందుకు? అమ్మవారు సువాసిని రూపంగానే సంతోషిస్తుంది. కనుక మంగళవారం శుక్రవారం మరీ విశేషం. మంగళ చండి, మంగళ మంగళయి మంగళే నాపి పూజిత, మంగళుడనే రాజు పూజించాడు, మంగళం అనే గ్రహం పూజించింది. సర్వమంగళ మాంగళ్యే, సమస్త మంగళాలు ఇస్తున్నది మంగళవారం. అందరి దృష్టిలో మంగళం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అమ్మవారి పూజకు మంగళ గౌరి, మంగళ చండి, మంగళంగా ఉన్నటువంటి అమ్మ యొక్క పూజ, ఆ సువాసులను పూజించడం ఏం తప్పులేదు, చాలా మంచి పని. నియమంగా శుక్రవారం పూజిస్తే మరీ అద్భుతం. శుక్రవారం శుక్రవారం నన్నెవరు ప్రత్యేకంగా సేవిస్తారో వారు 6 నెలలు చేస్తే చాలు నా పూజ, వారింట్లో నేను వచ్చి కూర్చుంటానని లక్ష్మీ అష్టోత్తరంలో అమ్మవారు చెబుతుంది. కనుక చాలా ఉత్తమమైనది, మీ గట్టి సందేహాలు అక్కర్లేదండి. చాలా బాగుంది. మా సిస్టర్ సోదరి ఆసక్తి వారి ఆసక్తిని పెంచుతుంది. మరో ఫోన్. హలో హలో అమ్మా, నమస్కారం అండి. నమస్కారం అండి శాంతస్వరూప్ గారు. మీ పేరు చెప్పండి. నమస్కారం అండి చంద్రశేఖర్ శాస్త్రి గారు. నేను రుక్మిణి విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. రుక్మిణి గారు చెప్పండి అమ్మా. అంటే మనం ప్రతిరోజు దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాము, గోత్రనామాలన్నీ చెప్పుకుని మన పూజలన్నీ పువ్వులతోటి దీప ధూప నైవేద్యాలతోటిను, ఇవన్నీ కాకుండా మానసిక పూజ అంటారండి, అది ఎట్లా చేస్తారు ఏమిటో కొంచెం విధి విధానం చెప్తారండి. మానసిక పూజ అన్నిటికంటే గొప్పదండి, చాలా ప్రశస్తమైనది. అంటే అది ఎలా? మనస్సు చేతనే పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించి ఆసక్తిగా కొలవటం, అది అందరికీ వీలు కాదని, దానికి ప్రత్యామ్నాయంగా పువ్వులు అక్షతలు సాధనాలు అదే గనక ఉంటే మానస మానస రాజహంస, ఈ మనస్సు అనే రాజహంస, ఆ దివ్యమైన మానస సరోవరం భగవన్ కృష్ణ త్వదీయ పద పంకజ పంగరాంతం అజైవమే విశతు మానస రాజహంస. ఎందుకంటే అది అందరికీ కుదరదు, దుర్లభం అది. శంకర భగవత్పాదులు మానసిక పూజ బ్రహ్మాండంగా చూపించారు. మహాయోగులు మహాభక్తులకు వీరు, అట్టి అవకాశం అట్టి అనుగ్రహం మనకు కూడా కలగాలని ప్రార్థిస్తూ దానికి ప్రత్యామ్నాయ ప్రతినిధిగా అంది దొరికేదాకా ఈ పూజలన్నా చేస్తే మెల్లగా ఆ స్థితికి మనం రాబోతామని ప్రత్యేకం మన వాళ్ళు ఈ పూజలు పెట్టారు. అది దొరికితే మాత్రం ఈ పూజలు అక్కర్లేదండి. అంటే ఇనప మొక్కని అయస్కాంతానికి వృద్ధంగా వృద్ధంగా ఒకనాటికైనా అయస్కాంత లక్షణం వస్తుందేమో అని ఆశ. మరో ఫోన్ తీసుకున్నాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు నరసింహ శర్మ తీర్థాల వరంగల్. చాలా సంతోషం. చెప్పండి శర్మ గారు. శాస్త్రి గారికి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ చెప్పండి. సాధారణంగా శాస్త్రి గారు, సాధారణంగా గోత్రాలు అనేటువంటివి మునుల పేర్ల మీద ఏర్పడతాయి. అంటే హరిత మహాముని అంటే హరిత గోత్రం, కౌశిక మహాముని కౌశిక గోత్రం, భారద్వాజ మహాముని భారద్వాజ గోత్రం. ఈ విధంగా గోత్రాలు మునుల పేర్ల మీద ఏర్పడుతున్నప్పుడు మరి మిగతా వాళ్లలో కూడా గోత్రాలు అవి ఇవి అవి చెప్తూ ఉంటారు. మరి ఈ గోత్రాలు మహాముల మీద అంటే వీళ్ళ పేరు మీద ఏర్పడినప్పుడు మరి వేరే వాళ్ళ పిడకల గోత్రం అవి చెప్తారు కదా, అవి ఎట్లా ఏర్పడుతున్నాయి, వాటికి అసలు ప్రమాణం ఏంటి? గోత్రములు మీరు చెప్పినట్టు ఋషుల పేరుతో వస్తాయండి. ఆ ఋషి సంతతి యొక్క సంప్రదాయం భిన్నమైనప్పుడు ఆ గోత్రాలు పోతాయి. మరి వాళ్ళ గోత్రాలు చెప్పుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఏదో ఐడెంటిఫికేషన్ గా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి పరిస్థితిని బట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో పుట్టారో, మీ తాతగారు 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 ఏ ఊళ్ళోనో పుట్టింటాడు, కర్ణాటకలో ఎక్కడో పుట్టాడు, వాళ్ళు వచ్చి 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 కొన్నాళ్ళు తమిళనాడులో ఉన్నారు, తర్వాత మహారాష్ట్రకి వెళ్ళారు, మీరు హైదరాబాద్ చేరారు. మీరు హైదరాబాద్ అవన్నీ మర్చిపోయినారు అనుకోండి, ఎవరు అడిగినా మీరు ఏం చెప్తారు, ఏదయ్యా హైదరాబాద్ టక్కుని చెప్తాడు. అదేమిటయ్యా నువ్వు హైదరాబాద్, మా తాతగారు కూడా హైదరాబాదే ఉన్నారంట. అట్లాగే గోత్రములు సంతతి అనే స్వరూపం అనేది మరుగుపడ్డప్పుడు ఇవి వస్తాయి మామూలుగా. రెండోది ఇందుట్లో వైదికం అవైదికం ఉంది.
మీరు చెప్పిన ఋషుల గోత్రాలన్నీ వైదిక గోత్రాలు, ఇవన్నీ లౌకిక గోత్రాలు. వైదిక కర్మకు కావలసినటువంటి అర్హత ఉన్నటువంటి స్థితిలో వైదిక సంప్రదాయంలో ఉన్న గోత్రాలు ఆ పేర్లు పెట్టారు. వైదికంగా కాకుండా లౌకికంగా కూడా భగవద్ అనుగ్రహం, సత్కర్మానుష్ఠానం, పెద్దల సేవ చేయటానికి ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కనుక లౌకికమైన మాటలతో వచ్చినాయి. కానీ ఇవేం తక్కువవి కావు, ఇవి కూడా చాలా మంచివే. భగవద్ అనుగ్రహానికి ఐడెంటిఫికేషన్ పుట్టినాయి, దీనికి తప్పేం లేదు, వాడుకోవచ్చు. అదైనా ఇదైనా గుర్తింపుకే. ఇప్పుడు ఈ గోత్రాలు ఈ విధంగా ఏర్పడినాయని శాస్త్రిగారు చక్కగా వివరించారు. చెప్పండి. అయితే ఈ గోత్రాలు ఏర్పడినప్పుడు ఎక్కడైనా సగోత్రికులు అన్నా చెల్లెలు అయినప్పుడు అప్పుడు ఇబ్బందులు ఏర్పడవా? సగోత్రికులు అన్నా చెల్లెలు ఏమిటి? అన్నా చెల్లెలు ఎప్పుడైనా అవుతారు కదా, ఒకే కుటుంబంలో పుడితే సగోత్రికులు. అంటే మీ ఉద్దేశం వారి పిల్లలు పెళ్లి చేసుకుంటేనా, ఏమిటి మీ భావం? ఇప్పుడు ఒక మాట వినండి, సగోత్రికులు అన్న చెల్లెలు అనేది కరెక్ట్. ఎందుకంటే అస్మద్గోత్రం వర్ధతాం, నువ్వు ఏ పని చేసినా దైవకర్మ చేయి, పితృకర్మ చేయి, మరొకటి చేయి, మీ అబ్బకు దర్జనం పెట్టినా ఈ మొత్తం గోత్రం వాళ్ళందరికీ ఆ ముళ్ళ నుంచి నీళ్లు దులుతాడు. ఎందుకంటే గోత్రం వారంతా నీ సంతతే. గోత్రం వాళ్ళందరినీ కూడా నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సిందే. అన్నదమ్ములు సహజంగానే అవుతారు. ఇంకో తమాషా ఉంది, పది మంది అన్నదమ్ములు ఉన్నారు, పది మందిలో ఒక్కడికే మగపిల్లవాడు ఉన్నాడు, మిగతా వాళ్ళందరికీ మగపిల్లలు లేరు. కానీ బాధపడతారు, మాకు సంతానాన్ని తప్పన్నాడు మనుస్మృతిలో. మనువు స్పష్టంగా చెప్పాడు, ఏకో సర్వ సహోదరా ఏకోపి పుత్రవాన్ భవేత్ సర్వేతే పుత్రినో మనురబ్రవీత్. పది మంది అన్నదమ్ములుంటే అందులో ఒక్కడికి మగపిల్లవాడు కలిగినా ఈ పది మంది కొడుకులు గలవాళ్లే అవుతారు. కానీ అపుత్రస్య గతిర్నాస్తి అనేది వీళ్లకు చల్లదు. కాబట్టి వీళ్ళందరికీ సద్గతులు ఉన్నాయి, ఒక్కడు వంశంలో ఉన్నారు. అలాగే ఆ ఒక్కడు లేకపోతే గోత్రాపత్యం అన్నారు, గోత్రం మొత్తం మీద ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక్కడున్నా చాలన్నారు. అందుకని ఎప్పుడూ వివాహం చేసుకోకూడదు. ఎప్పుడూ అన్న తమ్ములే వాళ్ళు, అక్క చెల్లె అన్నా చెల్లెళ్ళే వాళ్ళు వరస ఉన్నా లేకపోయినా అదే వరస ఎప్పుడూ శాస్త్రం చెబుతుంది. ఆ గోత్రాన్ని వ్యభిచరించకూడదు. వ్యభిచారమైపోతుంది. మరో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, శాంతి స్వరూప్ గారు, శాస్త్రి గారు కూడా నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి. నేను రాంబాబుని మాట్లాడుతున్నానండి, సికింద్రాబాద్ నుంచి అండి. సంతోషం, చెప్పండి రాంబాబు గారు. సార్ నాకు ఒక చిన్న అనుమానం అండి. చెప్పండి. మనకి భగవద్గీతలో అయ్యా ఒక శ్లోకానికి ఒక అర్థం ఉందండి. ఏంటంటే ఆత్మ నాశనం లేనిది, అలాగే అగ్నితో దహించబడినటువంటిది, నీటితో తడపబడినటువంటిది, గాలి చేత బాధించబడినటువంటిది అని చెప్పి ఒక మనకి అర్థం ఉంది. అయితే మనకి ఉన్నటువంటి గరుడ పురాణంలో ఒక అధ్యాయంలో రాశారండి, ఏమనంటే జీవి మరణించిన తర్వాత యమధర్మపురికి వెళ్లేటువంటి దారిలో. హలో, చెప్పండి. యమధర్మపురికి వెళ్లేటువంటి దారిలో ఎన్నో బాధలను అనుభవిస్తుంది, రాళ్ళ వర్షం బారిన కూడా పడుతుంది, అలాగే వాళ్ళు పెట్టేటువంటి చిత్రహింసలను కూడా భరిస్తుంది అని చెప్పని చెప్పి వారు ఒక వివరణ ఇచ్చారు అందులో. అయితే ఈ గీతలు చెప్పిన దానికి దీనికి సంబంధించినంత వరకు నాకు ఎటువంటి పోలిక కనిపించలేదు. దాని గురించి వివరాలు ఇవ్వగలరు? మంచి మాట అడిగారండి రాంబాబు. మీరు అడిగింది రాంబాబు గారు, చాలా మందికి ఉండే సందేహాలేనండి. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఆత్మ అన్నారు, ఆత్మ శబ్దం ఉన్నదే జీవుని ఎందు వర్తిస్తుంది, శరీరం ఎందు వర్తిస్తుంది. మీరు శరీరం ముందు వర్తించిన గరుడ పురాణం తెచ్చి గీతలో చెప్పిన జీవుడికి చెప్పిన ఆత్మస్వరూపానికి ముడిపెట్టారు. వెంకట్రామయ్య తాతగారి పేరుంది, వెంకట్రామయ్య మనవడి పేరుందండి. ఆ పెద్ద వెంకటరామయ్య గారి పెళ్ళం చిన్న వెంకటరామయ్య గారి పెళ్ళం అవుతుందా అండి అంటే ఎట్లా ఉంటుందో. మీరు చెప్పిన ప్రశ్న కూడా అలాగే ఉందండి. శరీరంతో ఉన్నంత వరకు శరీరి అది ఆత్మ కాదు. ఈ శరీరానికి భీమును నెత్తురు కలసి చిక్కగా పారడు వైతరణి నదిని వర్ణిస్తారు సావిత్రి నాటకంలో. వైతరణి నది చీము నెత్తురుతో పారుతూ ఉంటుంది భయంకరంగా. ఇందుట్లో జీవి కొట్టుకోపోతూ ఉంటాడు. వాడు వాళ్ళ తండ్రి పేరుతో చేసిన, తల్లిదండ్రుల పేరుతో చేసిన గోదానాలు ఏమన్నా ఉంటే ఆ గోవు వచ్చి ఆ తోక ఇచ్చి ఆ తోక పట్టుకొని ఈ ఏడు దాటిస్తుంది. గోదానం చేయబోతే వాడు కృష్ణార్పణం ఇందులో మునుగుతూ తేలుతూ పాడువాసంలో డ్రైనేజీలో ఉంటాడు.
కనుక ఇది ఎవరికి శరీరానికి నయనం ఆ దహతి అగ్ని పావక నచయనం క్రేధయం చాపహ మీరు గీతలో చెప్పింది ఏనం ఏనమన్నప్పుడు పరమాత్మ జీవస్వరూపం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన సనాతనమైన అప్రాకృతమైన శుద్ధ బుద్ధ ముక్తమైన నిర్విశేషమైన కేవలమైన ఆనందస్వరూపమైన ప్రత్యేక అభిన్న బ్రహ్మానంద ఘనభూత స్వరూపమైన బ్రహ్మస్వరూపాన్ని చెప్పింది కానీ మీరు చెప్పిన ఈ శరీరం కాదు. ఈ శరీరం ఉన్నంత వరకు ఇది స్వర్గం తప్పదు, నరకం తప్పదు, భూలోకంలో సుఖదుఖాలు తప్పవు. గరుడ పురాణంలో చెప్పింది శరీరధారికి, భగవద్గీతలో చెప్పింది అశరీరుడైనటువంటి అశరీరం వావ సంతము ఉపనిషత్తు ప్రతిపాదించినట్టు శరీర సంబంధరహిత చిద్రూపమైన ఆత్మస్వరూపం గనక దానికి నీళ్లు లేవు, నిప్పులు లేవు, గరుడ పురాణం లేదు, వాయు పురాణం లేదు. అంటే ఆ స్థాయి వేరు, ఈ స్థాయి వేరు. వీటిని వివరంగా చెప్పి మాకు చక్కటి ప్రకాశాన్ని కలిగించారు శాస్త్రి గారు. మీకు మా అందుకు మా ప్రేక్షక మిత్రులందరి తరఫున ధన్యవాదాలు. అవకాశం మీరు ఇచ్చినందుకు కూడా సంతోషం. శ్రీ మరొకసారి మా మిత్రులందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.